డాక్టర్ జెట్టి శేషారెడ్డి 13వ స్మారక రాష్ట్ర సదస్సును నెల్లూరు అపోలో హాస్పిటల్లోని డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ లౌకిక దేశంలో ప్రస్తుత పాలకుల విధానాలు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవ పరిణామ క్రమాన్ని శాస్త్రీయతతో తెలిపే డార్విన్ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించారన్నారు. ఇది భావితరానికి అత్యంత ప్రమాదకరమని తెలియజేశారు. ప్రతి వ్యక్తి స్వతంత్రంగా తన ఆలోచనలను పెంచుకోవాలన్నారు. అనంతరం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థ రేపటి అవసరాలు ప్రజల బాధ్యత అనే అంశంపై తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘ నేతలు మేధావులు సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఎందుకంటే ఒక సుందర భవిష్యత్తును నిర్మించుకోవాలంటే క్రిటికల్ గా గతాన్ని వర్తమానాన్ని ప్రశ్నించాలి. నిజమైన భారతదేశం అంటే ఈ దేశంలో పౌరులు స్వేచ్ఛగా ఆలోచించగలగడం. అందుకే ఒక ఆలోచించేటువంటి మేధస్సులు కావాల్సిన భారతదేశం. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, నిజమైనటువంటి దేశభక్తి అంటే స్లేవరీ ఆఫ్ మైండ్ కాదు అంటారు. అంటే ఒక ఆలోచనల బానిసత్వం అనేది దేశభక్తి కాదు అని చెప్తారు ఠాగూర్ నేషనలిజం. అందువల్ల రాజ్యాంగం పట్ల విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.